करोना वायरस चित्तूर जिला मदनपल्ली पट्टणंलो रोज रोजुकु विस्तरिस्तुंदी। प्रभुत्व आसुपत्रिलो वायरस टेस्टिंग किट्लु कोरतनु निवारिंचालनी सीपीआई मदनपल्ली नियोजकवर्ग कार्यदर्शि सांबशिव व्यवसाय कार्मिक संघं जिला अध्यक्षुडु कृष्णप्प डिमांड् चेशारु। ఈ మేరకు శుక్రవారం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ అనుమానితులు ప్రతిరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని కిట్లు లేక అనుమానితులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు। ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న డాక్టర్లకు ఆశా కార్యకర్తలకు పోలీసులకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వారు అభినందనలు తెలిపారు। మదనపల్లిలో వైరస్ నివారణ కోసం పట్టణ ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించి వైరస్ కట్టడికి సహకరించాలని కోరారు। మదనపల్లి పట్టణంలో 14 రోజులు సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని కోరారు। కార్యక్రమంలో సిపిఐ నాయకులు మురళి రాజ్ కుమార్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో రోజు రోజుకు కరోనా వైరస్ బాధితులు అనుమంతని తోకలాగా పెరిగిపోతా ఉన్నారు। ఈ కోవిడ్-19 కరోనా మహమ్మారిని అరికట్టడానికి కరోనా వైరస్ వచ్చినటువంటి బాధితులకు అనినిత్యం 24 గంటలు సర్వీస్ చేస్తున్నటువంటి డాక్టర్లకు ఆశా వర్కర్లకు పోలీస్ శాఖకు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। ఈ రోజు మదనపల్లిలో కరోనా వచ్చిందని అనుమానంతో అనేక మంది మదనపల్లి జిల్లా ఆసుపత్రికి వస్తా ఉన్నారు। ఇక్కడ సకాలంలో కరోనా టెస్టింగ్ చేసేటటువంటి VLMS VTMS సంబంధించినటువంటి కిట్లు లేవని చెప్పి పేషెంట్లను రిటర్న్ పంపించేస్తా ఉన్నారు। వాళ్ళల్లో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో అన్నటువంటి అనుమానంతో మొత్తం వాళ్ళు మదనపల్లి పట్టణమంతా తిరుగుతా ఉన్నారు। కాబట్టి తక్షణమే ఇట్లాంటి ప్రైమరీ కేసులను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి కావాల్సినటువంటి కరోనా టెస్టింగ్ కిట్లను తక్షణమే సరఫరా చేసి మదనపల్లిలో కరోనా వ్యాధి విస్తృతంగా ఈ రోజు మహమ్మారిని విస్తృతంగా తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం। తక్షణమే ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కావాల్సినటువంటి కిట్లను జిల్లా రాష్ట్ర ప్రభుత్వం అందించి మదనపల్లిలో కరోనా వైరస్ ను పెరగకుండా అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం।